ప్రస్తుతం కర్నూలు జిల్లా అయినా కొడుమూరు నియోజకవర్గం నుంచి నిన్న మొన్న చంద్రబాబు గారు ఫస్ట్ జాబితాలో రిలీజ్ చేయడం వల్ల చేశారు. దాంట్లో చేసిన ఫస్ట్ దాంట్లో బొగ్గుల దస్తగిరి గారికి టికెట్ రావడం జరిగింది. బొగ్గుల దస్తగిరి దగ్గర మనం ఉన్నాము. ఆయన ద్వారా టికెట్ ఎట్లా వచ్చిందో ఆయన స్పందనించి కనుక్కుందాం. అన్న మీరు ఎలా చాలా ఆనందంగా ఉంది. మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉమ్మడిగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరి నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ప్రకటించారు. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి నన్ని డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ప్రోద్బలంతో ఎంతో నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకం ఉంచి సీట్ ఇచ్చినందుకు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మేము గెలుస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు వైసీపీ నుంచి దాదాపుగా 5 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుండగా కొడుమూరుల నియోజకవర్గాల నుంచి ఎక్కడ చూసినా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటి ఇంతవరకు అభివృద్ధి మాత్రం చెందలేదని చెప్పి స్వస్థంగా తెలుస్తుంది. కానీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ మాత్రం మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు ఎలాంటి స్పందన ఇస్తారు దానికి? 5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రోడ్లు కానీ అలాగే కాలువలు కానీ ఎక్కడన్నా చేసిన పాపన లేదు. మేము కూడా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరు తిరిగాను. ఎక్కడ చూసినా డ్రైనేజ్ స్వైర విహారం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా రోడ్లు కానీ అలాగే పోల్కల్ టు బెలగల్ కానీ బెలగల్ టు అలాగే కంపాడు రోడ్లు ఎక్కడ చూసినా గూడూరు రోడ్లు కొడుమూరు రోడ్లు ఎక్కడైనా కానీ రోడ్లు మాత్రం సరిగలేవు. వ్యవస్థలని చిన్నభిన్నం చేశారు కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ అలాగే తాగునీటి సమస్య మేజర్గా ఉంటుంది కొడుమూరు కాన్స్టిట్యున్సీలో. ఎక్కడ కూడా వాటిని చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వస్తే సాగునీరుకు కానీ ఇంకా వేరే దానికి కానీ మీరు ఎలాంటి కృషి చేయాలని అనుకుంటున్నారు? మా మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రవేశపెట్టారు. ఇంటింటికి కుళాయి పథకం కూడా ప్రవేశపెడతామని చెప్పి మా మేనిఫెస్టోలోనే ఉంది. ఖచ్చితంగా ఈసారి కోడుమూరు కాన్స్టిట్యున్సీని అద్భుతంగా డెవలప్మెంట్ చేయడానికి చంద్రబాబు సార్ గారితో ఒప్పించడానికి మేము సశక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇంత నాగరికత చెందినా కూడా స్కూల్ బస్సుల పిల్లలకి సరిగ్గా లేకుండా కూడా పైన కూడా ఇంకా టాప్ మీద ఎక్కిపోతున్నారు. దీన్ని ఇంతవరకు మీరు సపరేట్గా ఏమైనా బస్సులు చేయాలనుకున్నారు? చిన్నపిల్లలకి అంటూ మామూలుగా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు. నెక్స్ట్ రాబోయే సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబు నాయుడు సార్ గెలిచినాక వాటిని కూడా సార్కి చెప్పడం జరుగుతుంది. మేము కూడా వాటిపై రెఫరెండం కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఎంతోమంది టీడీపీలో టికెట్ల రేస్లో ఉన్నా కూడా మీకు రావడం వల్ల మిగతా వాళ్ళకే దాన్ని ఇంకొక దాని కానీ జనసేన కానీ మీళ్ళని ఎలా స్పందిస్తున్నారు? అందరినీ కలుపుకొని పోతామని తెలియజేస్తాం. గెలుపు రేసు ఎలా ఉందనుకుంటున్నారు? సార్, మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము. ఎందుకంటే 1985లోనే ఒక్కసారి గెలిచింది టీడీపీ ఈ కోడుమూరు కాన్స్టిట్యున్సీలో. ఈసారి మాత్రం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అలాగే మా డి విష్ణువర్ధన్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పెద్దలు నాయకులు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా అయితే గెలవబోతాం. ఇప్పుడు మణిగాంధీ మీతో వస్తారా? సరే, ఇంతవరకు కోడుమూరు నియోజకవర్గం నుంచి దస్తగిరి గారు ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము. గవర్నమెంట్ వాళ్ళది వచ్చిన తర్వాత తాగునీరు కానీ సాగునీరుకు కానీ ప్లస్ రోడ్లు డ్రైనేజ్ కానీ బస్సులు కానీ ఎలాంటి ఇంతవరకు ప్రభుత్వం చేసింది లేదు, మా ప్రభుత్వంలో చేసి చూపిస్తామంటున్నారు. కర్నూలు నుంచి కెమెరామెన్ చాంద్ భాషా, కర్నూలు నుంచి కుమార్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.